హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధని. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి తెలియని వాళ్ళు ఎవరూ కూడా ఉండరు. కాకపోతే దీంట్లో కొంచెం వెరైటీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మనము గోంగూర 2 కట్టలు తీసుకున్నాను నేను. ఇక్కడ చాలా నీట్గా కడిగేసుకొని మనం అలాగా బౌల్లోకి తీసుకుందాము. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా ఫ్రెండ్స్. గోంగూర, పచ్చిమిర్చి, గోంగూర 2 కట్టలు, పచ్చిమిర్చి 1, ఉల్లిపాయ 1, టమాటో 1, అలాగే పోపులోకి మనము ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. అలాగే మనము మిక్సీ పట్టేటప్పుడు కూడా వెల్లుల్లిని కొద్దిగా వేసుకోవాలి. జీలకర్ర వెల్లుల్లి గోంగూర పచ్చడిలోకి ఖచ్చితంగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్ వేలో చూద్దాం ఇక మనము పచ్చడిని. గోంగూరని అలా శుభ్రంగా కడిగేసుకొని బౌల్లోకి తీసుకున్న తర్వాత మనము పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 1/10 పచ్చిమిర్చిని తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ 1 ఉల్లిపాయను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి, దాంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూరనే పులుపు, టమాటా ఎందుకు అనుకోకండి ఫ్రెండ్స్. దాని టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. గోంగూర ఖచ్చితంగా నేనైతే ఎవ్రీ వీక్ వీక్లీ వన్స్ మాత్రం చేస్తూ ఉంటాను. గోంగూర పచ్చడి ఆయిల్ యాడ్ చేస్తున్నాను, తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత నువ్వులు, నల్ల నువ్వులు తీసుకున్నాను నేను, మాకు పండినాయి కాబట్టి. ఏవైనా నువ్వులు తీసుకొని కొద్దిగా హీట్ చేసుకొని మనము మిక్సీ వేసుకోవాలి. పచ్చట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది నువ్వుల పొడి. తర్వాత నువ్వులు ఇందాక వేయించుకునే మిక్సీలో వేసాను, ఆ దాంట్లోనే కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఆ 3 ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. గోంగూరతో ఎన్నో వెరైటీలు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. పచ్చడి చేయొచ్చు, పప్పు చేయొచ్చు, మటన్లో, చికెన్లో, అసలు ఎన్ని వెరైటీస్తో చేసుకోవచ్చు గోంగూరతో. మనం ఎన్ని రకాలు తిన్నా కూడా మనకు బోర్ కొట్టని ఒకే ఒక ఆకుకూర గోంగూర. తర్వాత పోపు పెట్టేస్తున్నాను. మనం ఇందాక నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, గోంగూర, పచ్చిమిర్చి, టమాటో అవన్నీ కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. దాని తర్వాత మనం పోపు పెట్టుకోవాలి దాంట్లోకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకొని పోపు పెట్టేసి దీంట్లో యాడ్ చేసుకోవటమే. ఇక కరివేపాకు కూడా వేసుకొని పోపు పెట్టేసేయాలి. నేను కల్లుప్పి వేస్తాను పచ్చళ్ళల్లోకి ఫ్రెండ్స్. మిక్సీ పట్టేటప్పుడు వేశాను సాల్ట్,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.